హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. సో ప్రీవియస్ క్లాస్లో మనం రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. బేసిక్గా రిఫ్రిజిరేషన్ సైకిల్ అనేవి టూ టైప్స్ అని మనం చెప్పుకున్నాం, అది వేపర్ కంప్రెషన్ అండ్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మనం ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ అండ్ ఎవాపరేటర్ ఉన్నాయి. సో మనం మెయిన్గా దీనిలో కాంపోనెంట్స్ చూసుకుంటే కంప్రెసర్, కండెన్సర్ అండ్ ఎక్స్పాన్షన్ వాల్వ్, ఇది ఎక్స్పాన్షన్ వాల్వ్ అండ్ ఎవాపరేటర్. సో ఇవి సింపుల్గా మనం డయాగ్రామ్ చూసుకుంటే, అదేవిధంగా స్టేజెస్ అంటే దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే, కంప్రెషన్ అంటే కంప్రెసర్లో కంప్రెషన్ అవుతుంది, అదేవిధంగా కండెన్సర్లో కండెన్సేషన్ అవుతుంది, నెక్స్ట్ థ్రోట్లింగ్ అంటే ఎక్స్పాన్షన్లో థ్రోట్లింగ్ అవుతుంది, అదేవిధంగా ఎవాపరేటర్లో ఎవాపరేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీని యొక్క ఈ ప్రాసెస్ గురించి మనం సింపుల్గా తెలుసుకుందాం. సో రిఫ్రిజిరెంట్ అనేది ఏం చేస్తుందంటే, లో టెంపరేచరు లో ప్రెజర్తో ఈ కంప్రెసర్లోకి ఎంటర్ అవుతుంది. సో కంప్రెసర్లో ఏంటంటే మనం వర్క్ ఇన్పుట్ ఇస్తున్నాం, అంటే సమ్ మోటార్ ద్వారా లేకపోతే అదర్ మీడియం ద్వారా దీన్ని ఏం చేస్తున్నాం అంటే కంప్రెసర్ రొటేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే కంప్రెసర్ రొటేట్ చేసామో ఈ లో టెంపరేచరు లో ప్రెజరు ఉన్న రిఫ్రిజిరెంట్ ఏమవుతుందంటే, హై ప్రెజరు హై టెంపరేచర్కి అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ రిఫ్రిజిరెంట్ హై ప్రెజరు హై టెంపరేచరు, అంటే యాక్చువల్గా కంప్రెసర్కి ఇన్పుట్ అయినప్పుడు ఈ లో టెంపరేచరు లో ప్రెజర్ రిఫ్రిజిరెంట్ ఉంది కదా, అది వేపర్ ఫామ్లో ఉంటుంది. సో ఆ వేపర్ ఫామ్ కాస్త ఏమవుతుంది, హై ప్రెజరు హై టెంపరేచరు వేపర్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కంప్రెసర్ కంప్రెస్ చేస్తుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఈ హై ప్రెజరు హై టెంపరేచర్ ఏం చేస్తుందంటే కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. కండెన్సర్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా క్యూ అవుట్. సో ఎప్పుడైతే ఈ వేపర్లో ఉన్న హై ప్రెజర్ అండ్ హై టెంపరేచర్లో రిఫ్రిజిరెంట్లో ఉన్న ఆ హీట్ బయటకు వెళ్ళిపోతుందో, సో ఆ వేపర్ కాస్త ఏమవుతుందంటే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోయిందో ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో, హై టెంపరేచర్ ఉంది కదా, అది లో టెంపరేచర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడున్న ఈ వేపర్ ఉంది కదా, ఈ వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, కానీ ప్రెజర్ మాత్రం సేమ్, హై ప్రెజర్ ఇక్కడ ఎంత అయితే ఉందో ఇన్పుట్లో ఇక్కడ కూడా సేమ్ హై ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ కండెన్సర్ తర్వాత మనకి లిక్విడ్ రూపంలో వస్తుంది కదా, ఈ హై ప్రెజర్ అండ్ లో టెంపరేచర్ ఏదైతే రిఫ్రిజిరెంట్ ఉందో లిక్విడ్ రిఫ్రిజిరెంట్, అది ఏం చేస్తుందంటే ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి వెళ్తుంది. ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటే ఈజ్ నథింగ్ బట్ మన జస్ట్ వాల్వ్, అంటే మన ఫ్లోని మనం నియంత్రించుకుంటే ఆ వాల్వ్ అనమాట, దాన్నే మనం థ్రోట్లింగ్ అంటారు. ఎంత కావాలంటే అంత మనం సెట్ చేసుకోవచ్చు, థ్రోటల్ చేసుకోవచ్చు అనమాట దాని పాసేజ్ని, దాని ఫ్లోని. ఇప్పుడు ఏంటంటే ఈ హై ప్రెజరు లో టెంపరేచరు ఉన్న రిఫ్రిజిరెంట్ ఉంది కదా, ఆ రిఫ్రిజిరెంట్ని మనం ఏం చేస్తామంటే ఈ థ్రోట్లింగ్ ద్వారా లో ప్రెజర్, అంటే ఎప్పుడైతే మనం ఈ థ్రోట్లింగ్ చేసామో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హై ప్రెజర్ ఉన్న ఈ రిఫ్రిజిరెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో ఆ ప్రెజర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ప్రెజర్ డిక్రీజ్ అయిందో అది లో ప్రెజరు లో టెంపరేచర్, ఆల్రెడీ లో టెంపరేచర్కి వస్తుంది కదా, సో అది లో ప్రెజర్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఆ రిఫ్రిజిరెంట్ అనేది. సో ఎప్పుడైతే అది అయిపోయిందో ఈ లో ప్రెజర్ అండ్ లో టెంపరేచర్ ఏమవుతుంది, ఎవాపరేటర్లోకి వస్తుంది. సో మనకి మెయిన్ ఇది మెయిన్ ప్రాసెస్. సో ఎవాపరేటర్లో ఏమవుతుంది అంటే, మనం తీసుకున్న రిఫ్రిజిరెంట్ ఏదైతే ఉందో అది లో ప్రెజరు లో టెంపరేచర్ ఉండడం వల్ల ఆ రిఫ్రిజిరెంట్ తక్కువ ప్రెజర్ దగ్గర త్వరగా బాయిల్ అవుతుంది. సో త్వరగా బాయిల్ అయ్యే ఆ రిఫ్రిజిరెంట్ మనం తీసుకొని దాన్ని లో ప్రెజర్ వచ్చేటట్టు మెయింటైన్ చేసి ఈ ఏదైతే హీట్ ఉందో, అంటే మనం రూమ్ ఏదైతే లేదా ఏ వస్తువు అయితే మనం కూల్ చేయాలనుకుంటున్నామో దాని నుండి ఈ రిఫ్రిజిరెంట్ ఏం చేస్తుందంటే హీట్ని గెయిన్ చేస్తుంది. సో ఎప్పుడైతే దాని నుంచి హీట్ని గెయిన్ చేసిందో, సో అక్కడ ఉన్న రూమ్ అనేది లేదా వస్తువు అనేది కూల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కూల్ అయిపోయిందో
ఈ రిఫ్రిజిరెంట్ అంటే లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కదా మనం ఎవాపరేటర్లోకి ఇచ్చేది, ఆ రిఫ్రిజిరెంట్ కాస్త ఏమవుతుందంటే లో టెంపరేచర్ అండ్ లో ప్రెజర్ వేపర్ రిఫ్రిజిరెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం లిక్విడ్ హీట్ని గెయిన్ చేసుకొని వేపర్ అయిపోయిందో, అంటే హీట్ని గెయిన్ చేసుకుందో అది వేపర్ అయిపోద్ది. సో వేపర్ ఏం చేస్తుందంటే ఆ లో టెంపరేచర్ లో ప్రెజర్ రిఫ్రిజిరెంట్ వేపర్ రిఫ్రిజిరెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ కంప్రెసర్కి ఇస్తాం. సో ఇది సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ యొక్క బేసిక్. అండ్ మనం ఇక్కడ పీవీ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే, అంటే పీవీ అంటే పి అంటే ప్రెజరు, వి అంటే వాల్యూము. సో పీవీ డయాగ్రామ్లో చూసుకుంటే ఇది లిక్విడ్ ఫేసు, ఇది వేపర్ ఫేస్ అంటే గ్యాస్ ఫేసు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 1-2 కంప్రెషన్ చేస్తాం, అదేవిధంగా 2-3 కండెన్సేషన్ చేస్తాం. అంటే ఇక్కడ కండెన్సర్లో జరిగితే ఇక్కడ చూసారా ఇది గ్యాస్ నుంచి లిక్విడ్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేసామంటే ప్రెజర్ అనేది ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ కదా, ఎందుకంటే కంప్రెషన్లో 1-2 మనం పైకి కంప్రెస్ చేసామంటే ప్రెజర్ పెంచాం. సో ఎప్పుడైతే ప్రెజర్ పెంచామో ఇక్కడ 3-4 ఏంటంటే థ్రోట్లింగ్ కదా మనం చేసాం. మనం ఇక్కడ చెప్పుకున్నాం థ్రోట్లింగ్ అంటే ఎక్స్పెన్షన్లో ఏమైందంటే ఈ థ్రోట్లింగ్ ఏమైందంటే ఈ ప్రెజర్ నుంచి ఈ ప్రెజర్కి డిక్రీజ్ అయింది, అంటే ప్రెజర్ అనేది తగ్గించాము. సో ఎప్పుడైతే ప్రెజర్ తగ్గించామో ఇక్కడ నుంచి ఏంటంటే ఎవాపరేషన్. సో ఎవాపరేషన్లో ఏమవుతుంది అంటే అది లిక్విడ్ ప్లస్ వేపర్ ఫేస్లోకి వస్తుంది అన్నమాట. సో ఇది ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ యొక్క డయాగ్రామ్, పీవీ డయాగ్రామ్ ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనం కామన్లీ యూజ్డ్ మెథడ్ ఇది ఏంటంటే మన రిఫ్రిజిరేషన్ సిస్టంలో అన్నిటిలో వాడే ఈ కామన్ రిఫ్రిజిరేషన్ సైకిల్ అన్నమాట ఇది. అదేవిధంగా కాస్ట్ కూడా తక్కువ అవుతుంది, ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అదేవిధంగా కన్వెన్షనల్ రిఫ్రిజిరెంట్లలో మొత్తం అన్నిటిలోనూ ఇదే వాడతారు మనం చెప్పుకున్నట్లుగా. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ ఆల్సో ఎంప్లాయ్స్ ఏ వేపర్ కంప్రెషన్ సైకిల్ టు కూల్ దెమ్ యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్. అంటే మన ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి కదా, అంటే ఏసీలు, వాటిలో కూడా ఆ యాంబియంట్ ఎయిర్ని కూల్ చేయడానికి, అంటే టెంపరేచర్ని ఆ రూమ్లో కూల్ చేయడానికి కూడా ఈ సైకిల్ అనేది వాడతాం అన్నమాట. సో ఇది బేసిక్గా వేపర్ కంప్రెషన్ అండ్ రిఫ్రిజిరేషన్ సైకిల్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. వాళ్ళు కూడా ఈ వీడియోస్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. అదేవిధంగా ఈ బేసిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.